ఇప్పుడు జగన్ గారిపై రీసెంట్ గా రాయదాడి జరిగింది ప్రచారంలో, సో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు సార్? ఐ డోంట్ నో బ్రదర్, ఎందుకంటే జగన్ గారి గురించి ఎక్కువ మాట్లాడితే తర్వాత నన్ను కూడా కొడతారు రాళ్ళు తీసుకొని. ఐఎమ్ నాట్ సపోజ్ టు టాక్ అబౌట్. ఓకే బ్రో, ఇప్పుడు గతంలో చంద్రబాబు అంటే జగన్ గారు మళ్ళీ గెలిస్తే వాలంటరీ వ్యవస్థపై మొదటి సంతకం పెడతా అన్నారు, చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే మెగా డిఎస్సీ పైన పెడతా అన్నారు టీచర్ పోస్టుల మీద. సో మీకు ఏది కావాలనుకుంటున్నారు? మెగా డిఎస్సీ వస్తే చాలా మంచిగా అవుతుంది బ్రదర్, ఎందుకంటే మెగా డిఎస్సీ వల్ల చాలా జీవితాలు బాగుపడతాయి. నేను కూడా ఒక గవర్నమెంట్ ఆస్పిరెంట్నే, ఎందుకంటే ఐఎమ్ ట్రయింగ్ ఫర్ గవర్నమెంట్ జాబ్ సిన్స్ 2018 వెన్ ఐ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్. అప్పటి నుంచి మనకు ఎక్కువ నేను ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయినాను, తర్వాత రిక్రూట్మెంట్ అనేది మధ్యలోనే ఆగిపోయింది. దాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, ఇక్కడ నిరుద్యోగతను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. వాలంటీర్లు ఏం చేస్తున్నారు అంటే ఓన్లీ 5000 చూసుకొని వాళ్ళు కంఫర్ట్ జోన్లో ఉన్నట్టు అనుకుంటున్నారు, కానీ 5000లో యూ కాంట్ మూవ్ ఏ ఫ్యామిలీ ఇన్ దిస్ జనరేషన్. సో ఓవరాల్ ఒక మాటలో నెక్స్ట్ సీఎం ఎవరంటే ఏం చెప్తారు సార్? నెక్స్ట్ సీఎం ఎవరంటే ఐ విల్ ప్రిఫర్ పవన్ కళ్యాణ్, బికాజ్ ఆయన అనుకుంటే అక్కడే కూర్చొని ఆయన ఆస్తులు, ఆయన హీరోయిజం కానీ, ఆయనకు వచ్చే ఇన్కమ్ కానీ ఇట్స్ వెరీ గుడ్. ఆయన బయట తిరగాల్సిన అవసరం కానీ ప్రచారం కానీ ఏదైనా కానీ ఆయనకు అవసరం లేదు. అయినా కానీ ఆయన బయటకు వచ్చి చేస్తున్నాడంటే ఆయన మోటివ్ అనేది చాలా గ్రేట్. ఆయన మోటివ్తో ఉన్నాడు, ఆయనను గెలిపిస్తే ప్రజలందరూ బాగుపడతారు అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు మీరు? అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఇంతకుముందు మనకి మంచిగా చేశారు అన్ని, సో ఆయన వస్తే మంచిది. డెవలప్మెంట్ చేశారు. సో గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు కదా, అప్పుడు మనకు కరెంట్ బిల్లులు వచ్చేసి 500 అట్లా వచ్చేది, కానీ ఇప్పుడు జగన్ గారి పరిపాలన చూసుకుంటే చాలా ఎక్కువ వస్తుంది కదా, సో దాని మీద ఎలా చూస్తున్నారు? ఇప్పుడు మనకి ఎలా రావాల్సినవన్నీ ఎక్స్ట్రా ఇచ్చి మన దగ్గర నుంచి మళ్ళీ లాక్కుంటున్నారు. ఎలా అంటే మనకి 1000 చూపిస్తున్నారు, 10,000 లాగేస్తున్నారు. ఓకే, అది ఎందుకు అలా అవుతుందో అది జనాలు ఇప్పటికీ తెలుసుకోవట్లేదు. ఓకే. సో బ్రో, ఇప్పుడు గతం అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థని బానిసలాగా వాడుకొని 5000 రూపాయలు ఇచ్చారు జీతంగా. సో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే వాళ్ళని 10,000 ఇచ్చి ఆదుకుంటామని చెప్తున్నారు కదా, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అలా అయితే మంచిదే కదన్న. ఇప్పుడు ఊర్లో చాలా ఫ్యామిలీస్ వాటి మీద ఉన్నాయి, 5000 వచ్చినా సరే చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటిది 10,000 ఇచ్చి వాళ్ళని అలా ఆ పొజిషన్లో అలా ఉంచుతున్నారంటే మంచి విషయమే కదా అది. ఓకే, బాబు గారు సూపర్ 6 పథకాలు పెట్టారు కదా, సో మీకు ఎలా ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణము, ఇంకొకటి 3 గ్యాస్ సిలిండర్ మహిళలకు ఇలాంటివి పెట్టారు కదా, ఒక 6 ప్రో ఏది పెట్టినా ఎవరు పెట్టినా బుక్క మాత్రం మనకెవరు, అది జనాలు ఎవరికి అర్థం కావట్లేదు. నాది ప్రజెంట్ ఏపీ, అక్కడి నుండి ఇక్కడ తెలంగాణ వచ్చి నేను జాబ్లు అవన్నీ వెతుక్కుంటున్నాను. ప్రజెంట్ అయితే సాఫ్ట్వేర్ ఎక్కడా బాగలేదు, మన ఏపీలో అయితే అస్సలు బాగలేదు. 2047 విజన్ తో డెవలప్మెంట్ చేస్తామంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు, మరి చేస్తారనుకుంటున్నారా? చేస్తే మంచిదే బ్రో. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మళ్ళీ మన సొంత ఊరు వెళ్ళి జాబులు చేసుకుంటాం అంటే దానికన్నా మంచి అవకాశం ఏముంటుంది. ఇప్పుడు మన జగన్ గారు ఉన్నారు, ఆయన ఏం చేశారో అందరికీ తెలుసు. ఐటీ అసలు డెవలప్మెంట్ అవ్వలేదు మన వైపు, యువతలు ఉన్నంత డెవలప్మెంట్ అయితే మన ఏపీలో డెవలప్మెంట్ అవ్వలేదు. అసలు క్యాపిటల్ ఉందా బాబు, మనకి క్యాపిటల్ ఏం లేదు కదా. కార్యాలయం లేకపోవడంపై మీ అభిప్రాయం ఏంటి బ్రో? ఒక రాష్ట్రంలో గ్లోబల్ సమ్మిట్ నుంచి 13 లక్షల కోట్లు తీసుకొచ్చామన్నారు జగన్ గారు, సో నిజంగానే ఆంధ్ర రాష్ట్రంలో వస్తే మరి ఎలాంటి డెవలప్మెంట్ చూశారు మీరు ఆ 13 లక్షల కోట్లు? ఇప్పుడు 13 లక్షల కోట్లు బ్రో వచ్చాయన్నారు కదా, నాకు 10,000 ఉద్యోగమే రావట్లేదు బ్రో, ఆయన అందరి డబ్బులు ఇచ్చారంటే ఎవరు. ఓకే, సో రే బ్రో, ఓవరాల్ గా ఒక మాటలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటారు మీరు? చంద్రబాబు నాయుడు గారు వస్తారు.